నేరడిమిట్ట మల్లన్న గుడిలో కందుకూరి మహేష్ ఆధ్వర్యంలో రాజగోపురం శిఖర ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం ఆర్య చరిత్రలు భక్తులకు తెలియజేశారు. 1836 సంవత్సరంలో భక్తాంజనేయ స్వామి మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉండగా ఈ దేవతలు బయటపడడంతో 1836 సంవత్సరంలో కందుకూరి లక్ష్మీ నరసింహ ఆయన సొంత డబ్బులతో దేవాలయం నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆయన వారసులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శిఖర ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో యాగాలు హోమాలతో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. వ్యవసాయంలో సాక్షాత్గా భక్తాంజనేయ స్వామి మల్లన్న స్వామి ఎల్లమ్మ బయటపడ్డారట. తద్వారా ఈ గుడి చరిత్ర చెప్పడం ఎందుకు జరుగుతోందంటే, ముఖ్యంగా ఈ గుడి చరిత్రలో ప్రధానంగా దేవతలు అంటే ఎలా ఉంటారో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దేవతలు ఎక్కడైతే స్వయంభుగా వెలుస్తారో అక్కడ అత్యంత దివ్యశక్తి ప్రసరిస్తుందని చెప్తోంది శాస్త్రం. అందువల్ల ఆవిడ సాక్షాత్గా 1836 సంవత్సరంలో కందుకూరి లక్ష్మీ నరసింహ గారు ముఖ్యంగా ఆ దేవతల్ని వెలుగతీసి ఆ దేవతలకి వారి పుట్టింటి వారి దగ్గర నుంచి వచ్చిన డబ్బు చేత దేవాలయాన్ని వారి శక్తి కొరత నిలిపించి ఉంచారట. వారి మునిమనవడైనటువంటి కందుకూరి మహేష్ గారు ప్రధానంగా ఈ దేవాలయంలో ఈనాడు శిఖర ప్రతిష్ట ఆచరించారు. ఈ శిఖర ప్రతిష్ట ముఖ్యంగా 3 రోజులు ఆచరించబడింది.